కాబట్టి 3 సంవత్సరాల క్రితం రాజమండ్రి పట్టణం నుండి దేవుని సేవకులుగా మమ్మల్ని దేవుడి ప్రాంతానికి నడిపించి మరి నాకు ముందుగానే దేవుడు చూపించినట్లుగా మరి నాకైతే తెలియదు ఎక్కడ దేవుడు మమ్మల్ని స్థిరపరుస్తాడో తెలియదు కానీ ఒక అనేక మంది జన సమూహాన్ని మరి దేవుడు చూపించి ఒక దూతవలే మరి స్టేజ్ మీద మరి అది సేవకులేనో కాదో నాకు తెలియదు మరి ఒక తెల్లని దేవదూత నిలబడి ఉండడము మరి ముఖమైతే నాకు కనపడలేదు ప్రేదేన్ బిడ్లారా కానీ ఇసుక వేస్తే రాలని జనాన్ని దేవుడు నాకు చూపించి మరి మీ ఈ జనాంగాన్ని నీకు ఇస్తున్నాను మీకు ఇస్తున్నానని దేవుడు నాతో మాట్లాడారు హల్లెలూయా మరి ఆ దర్శనాన్ని నేను మర్చిపోలేను నా జీవితాంతము అయితే అది వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీరు అది చూపించిన దర్శనం అది నిజమైన దర్శనమా లేదంటే నేను ఏమైనా అభ్యంతర పడ్డానా లేదంటే నేను ఏదైనా కలగన్నానా లేదంటే నాకు ఏదైనా అలా అనిపించింది అనుకున్నాను ప్రార్థనలో అయితే పెడుతున్నాను ప్రేదేవన్ బిడ్లారా అయితే ఇది వచ్చిన కొద్ది రోజుల్లో ప్రభు నాకు ఒక ఆనవాళ్ళు ఇవ్వండి ఇది ఎంతవరకు నిజమనేది నీ దర్శనం అనేది నీ చిత్తం అనేది నిజమైతే గనుక మా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశము నిజమే అయితే మరి మాకు ఒక ఆనవాళ్ళని చూపించండి అని నేను ప్రార్థనలో గడుపుతున్నప్పుడు అప్పుడు రాజమండ్రిలో మేమున్నాము అయితే మా అన్న ఉమ్మడి కుటుంబం ఒకే ప్రాంతంలో నేను మామయ్య అత్తమ్మ వెస్లీ గారు మరి మా అక్క అందరం కలిసే ఉండేవారము అయితే ఆ ప్రాంతం నుండి నూతనంగా కొత్త మందిరంకి మేము షిఫ్ట్ అయ్యాం ప్రియదేవుని బిడ్డలారా షిఫ్ట్ అయ్యి ఒక దాదాపుగా 1 మంత్ కూడా కావస్తలేదు చక్కని గృహంలోనికి మేము ప్రవేశించాము దేవుడు మాకు దేనికి కొరత చేయలేదు అయితే అబ్బా మంచి చక్కని హౌస్లో ఉన్నామని సంతోషంతో ఉన్న కొద్ది రోజుల్లోనే మరి నెల కాకుండానే దేవుడి ఈ దర్శనాన్ని నాకు చూపించి మరి ఆ ప్రాంతము నుండి మరి విజయవాడ ప్రాంతానికి రావడానికి ప్రభు కృప చూపారని అనుకోలేదు విజయవాడ అని అయితే దేవుని సేవకులు ఒక రోజున మరి ప్రార్థనలో గడిపి మరి బెడ్ మీద పడుకొని ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతున్నారు అయ్యగారు మీరు అర్జెంటుగా ఒక్కసారి విజయవాడకి రావాలి అన్నప్పుడు ఒక వ్యక్తి కాల్ చేయడము మరి ఆ వ్యక్తి కాల్ని రిసీవ్ చేసి వెంటనే రెడీ అయిపోయారు విత్ ఇన్ నిమిషాల్లో రెడీ అవుతుంటే నేను అనుకున్నాను అదేంటి ఇందాకే ప్రార్థన చేశాము మరి ఎందుకు వెళ్తున్నారు అనుకున్నాను నేను ఇప్పుడే చెప్పను నేను మరల వచ్చి తిరిగి వచ్చాక చెప్తానని దేవుని సేవకులు నాతో మాట్లాడారు అయితే నాకు తెలియలేదు అయితే వాళ్ళు రావడము మేరిస్టల్ ఆడిటోరియం మరి ఆ స్థలము దొరకడం నిజంగా దేవుని కార్యమే ప్రియ దేవుని బిడ్లారా ఎంతోమంది ట్రై చేశారు ఎంతోమంది ఆ ప్రాంతంలో దేవుని మరి పరిచర్య చేయాలని సంఘాన్ని స్థాపించాలని అనేక మంది ఓ గొప్ప గొప్ప రికమెండేషన్స్తో ఆ ప్రాంతానికి వచ్చినా ఎవరి వల్ల కాలేదు అయితే దేవుని చిత్తము కాదేమో అయితే ఏదో కాల్ రావడంతో వెళ్ళారు అక్కడ వారి పెద్దవారితో మాట్లాడడము వెంటనే వారు ఒప్పుకోవడము మరల వెంటనే అక్కడ అడ్వాన్స్ ఇచ్చి విజయవాడ నడి బొడ్డులో దేవుడు ఒక గొప్ప ఉత్సవాన్ని ఈ ప్రాంతంలో క్రైస్ట్ టెంపుల్ ద్వారా తీసుకొని వచ్చారు హల్లెలూయా ఇదేదో అనాలోచితంగా మేము వచ్చేసింది కాదు ప్రేదేవన్ బిడ్లారా ఎన్నో రోజుల నుంచి ప్రార్థనలో కనిపెడుతున్న ప్రార్థన ఫలితం ఇది దేవుని దగ్గర పొందుకున్న మరి ఆత్మ కార్యం ఇది అని నేను చెప్పగలను నిజంగా దేవుడు నేనైతే కొద్ది రోజుల ముందు నుండే దేవుడు నాకు చూపించి నేను దాని కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపారు కానీ నాకంటే ముందుగా మరి సేవకుల కంటే ముందుగా దేవుడు ఎప్పుడో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు హల్లెలూయా ఊహించి వాటి కంటే అనుకొని వాటి కంటే దేవుడు అత్యధికమైన కార్యాలు చేస్తాడన్నట్లుగా మరి సంతోషంతో దేవుని సేవకులు తిరిగి వచ్చారు అమ్మా నీకు ఒక గుడ్ న్యూస్ మరి విజయవాడలో మనం సేవ ప్రారంభించబోతున్నాం అయితే ప్రార్థనలో మనం కనిపెట్టాలి ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగాలి అనాలోచితంగా వెళ్తే దేవుని పిలుపు లేకుండా వెళ్తే అక్కడ కార్యాలు జరగవు మరి ఎంతో ధైర్యము కావాలి అన్నీ వదులుకొని ఎంతో మరి మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నాం మేము అదేదో మరి లగ్జరీ అని చెప్పలేను కానీ చక్కగా నూతన హౌస్లోనికి వెళ్ళాము అన్ని విషయాల్లో దేవుడు మంచి మరి కృపలను ఇచ్చినప్పుడు ఎవరు వదులుకొని రావడానికి ఎవరు ఇష్టపడరు ప్రియదేవుని బిడ్డలారా అటువంటి సమయంలో ఉన్న పాటన సామానంతా సర్దుకొని చిన్న బిడ్డలను వేసుకొని మరి విజయవాడ పట్టణంలోకి అడుగుపెట్టాము అక్కడైతే దేనికి కొరత లేదు పిల్లల్ని చూసుకోవడానికి మేము ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్ళినా అన్ని చూసుకోవడానికి సమృద్ధి దేవుడు ఇచ్చాడు అయితే ఒక్కసారిగా విజయవాడలో అడుగుపెట్టగానే ఎవ్వరూ తెలీదు నాకు ఏ ఒక్కరు పరిచయం లేరు అయితే దేవుడు నడిపించాడు ఆయన పిలుపుకు లోబడి వచ్చాము మరి సేవకులు నాకు తోడు సహాయం చేస్తున్నారు నేను సేవకునికి చేదోడు వాదుడుగా ఉండడానికి ప్రభు కృప చూపారు మరి రాత్రులు పడుకోవాలంటే ఎంతో అర్ధరాత్రులలో చిన్న చిన్న పిల్లలు నెలల బాబును మేము వేసుకొని వచ్చాము ఈ ప్రాంతానికి అయితే వారు ఏడుస్తున్నప్పుడు మరి చాలా కష్ట దినాలు మేము చూసామండి స్టార్టింగ్లో అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క బిడ్డను పరిచయం చేస్తూ వారిని పరిచయం చేసి ఈ రోజున 3 సంవత్సరాలు తిరగకుండానే 6,000 సంఘాన్ని దేవుడు విజయవాడ పట్టణంలో అనుగ్రహించారు హల్లెలూయా
ఇది కాదంటారా దేవుని కార్యాలు? నిజంగా ఎక్కడైతే దేవుడు మొదటగా నలుపుతాడండి, శ్రమింప చేస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు. ఆ శ్రమలను నువ్వు గెలిస్తే, ఆ శ్రమలను శోధనలను జయించగలిగితే, తద్వారా గొప్ప విజయం నీ కొరకు దేవుడు దాచి ఉంచుతాడు అని చెప్పడానికి ఈ రోజున మేము ఒక ఉదాహరణగా మేము నిలుచున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా విజయవాడ పట్టణంలో అనేక వేల కుటుంబాలు ఈ రోజున ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి, ఒకవేళ దేవుని చిత్తమే కాకపోతే ఎన్ని ఆత్మకార్యాలు జరుగుతాయా చెప్పండి. ఎన్నో ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ ఇది దేవుని పిలుపు వలన వచ్చిన, పిలుపు ద్వారా వచ్చిన. మేము మనుషుల పిలుపుకి మేము తిరిగి వెళ్ళలేము అని నిశ్చయించుకున్నాం, ప్రార్థనలో గడిపాం, దేవుని సహాయాన్ని కోరాం, ఆయన ధైర్యాన్ని కోరాం. అన్ని విషయాల్లో జడియకుండా ముందుకు కొనసాగడానికి దేవుడు మా చెయ్యి పట్టి నడిపించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు అనూహ్యమైన రీతిలో మళ్ళీ రామ్వరప్పాడు రింగు దగ్గర 2 ఎకరాల 16 సెంట్లు దేవుని గొప్ప మందిరము కట్టబడడానికి, చారిత్రాత్మకమైన మందిరాన్ని నిర్మించడానికి దేవుడి అల్పులని అతి తక్కువ సమయంలో గుర్తు చేసుకున్నాడు. హల్లెలూయా. గొప్ప సంఘము, గొప్ప ఉచ్చీవం యవనస్తులలో, స్త్రీలలో, సంఘ పెద్దల్లో, సంఘ పెద్దల కుటుంబాలలో. మరి ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్న తమ్ముళ్ళు ఎవరో బయట నుంచి మేము పిలుచుకోలేదండి. క్రైస్ట్ టెంపుల్లో వాడబడుతున్న బిడ్డలే, మరి వారికి కుటుంబాలు ఉన్నాయి, వారికి చక్కని ఫ్యాన్ ఫెసిలిటీ కూడా లేదు, కానీ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ దేవుని కొరకు మాతో పాటు వాడబడుతూ దేవుని కృపలో ఈ విధంగా ముందుకు కొనసాగడానికి దేవుడు కృప చూపుతున్నారు. నిజంగా అనుకుంటారు మీరు వేల వేల మంది ఉంటే మాట్లాడతారండి, అబ్బో వీళ్ళు చాలా పెద్దోళ్ళు అండి అన్న అపోహ దయచేసి మానుకోనండి. మేమందరి వలె మీతో కలిసి మీతో పరిచర్య చేయడానికి, దేవుడిచ్చిన మాకు భాగ్యాన్ని ఇలాగ పంచుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం.